ఇతని పేరు కృష్ణమూర్తి. ఇతను ఒక అనాథ. చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పటికి 99 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు, కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు. కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు, మనుషుల్ని మాత్రం నమ్ముతాడు. అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది, తనకి ఉద్యోగం ఎలా వచ్చింది, తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా. విఘ్నేశ్వర, మూషిక వాహన, వినాయక, పూనక వచ్చినలాగా చిందులేంట్రా? కృష్ణమూర్తి, నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏంటి, కొబ్బరికాయలతో జనం తలకాయలు పాల్గొట్టమనా? కాదురా, టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్. ఉద్యోగం వస్తే 111 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నాను. కష్టపడి చదివి పాస్ అయింది నువ్వురా. సారీరా, నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను. ఫీజులు నువ్వే కట్టావుగా? కాదు, మా నాన్న. పోని, ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా? కాదు, మా ఎంపీ రికమెండేషన్ లెటర్. కాదా, ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావేంట్రా మూర్ఖుడా? పైనుండి ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది ఆయనే కదరా. మీరు చదువుకున్న మూర్ఖులరా. బాబు ఒకటి. ఏ సిను, హాయ్ కృష్ణమూర్తి. హాయ్. ఈ నెల 10వ తారీఖు నా పెళ్లిరా, నువ్వు తప్పకుండా రావాలి. హే, కంగ్రాట్స్. మొత్తాన్ని లవ్ సెటిల్ అయింది. లేదురా, ఇది వేరే సంబంధం. అదేంట్రా, ప్రేమించిన అమ్మాయిని వదిలేసావా? ఆ తొక్కలో ప్రేమ. ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట. వాళ్ళ బాబుకి నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట. మన నన్నుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది. అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ చేసుకున్నా. 10 లక్షలు కట్టడం బాసు. అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్నావు? అప్పుడు అలా అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫులిష్ కనిపించింది బాసు. అనవసరంగా 10 లక్షలు మిస్ అయ్యేవాన్ని. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. హరిరా, నీ పెళ్లికి నేను రావట్లేదు. ప్రేమను మిస్ అయినందుకు ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు. ఐ పిటీ యు, ప్లీజ్. ఏమో ఈ కృష్ణమూర్తి. బాబాయ్ గారు, కృషితో నాస్తి దుర్భిక్షం. రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా. థ్యాంక్స్ అండి. మరి ఇది ఎలా ఉంది? ఏంటి, ఇల్లు ఖాళీ చేసి ఫారెన్ వెళ్తున్నారా? జోకులు ఎయ్యకు. 5 నెలల నుంచి రెంట్ లేదు. తమరు ఖాళీ చేస్తే ఇంటికి 0 వేసుకుంటాం. ఒక వారంలో ఏదో కట్టేస్తాను బాబాయ్. 5 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు? లేదు బాబాయ్, రేపు నా 100 ఇంటర్వ్యూ, నాకు తప్పకుండా జాబ్ వస్తుంది. 200 ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు. అయినా నీ ఉద్యోగంతో నాకేం సంబంధం? నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసేయి. ఈ 1000 రూపాయలు ఉంచండి, మిగతావి తొందరలోనే సర్దేస్తాను. పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. కృష్ణ, ఆ పిన్ని, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? రాలేదు పిన్ని. అదేంటి పిన్ని? చూడు, నిన్ను ఎప్పుడైనా నేను అద్దె అడిగానా? డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా? బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా, ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు? ఎప్పటికైనా నువ్వు పైకి వస్తావు, ఆ నమ్మకం నాకుంది, అప్పుడు అడిగి తీసుకుంటాను. అది కాదు పిన్ని. చూడు, అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్నీ అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు, అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదం. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. రా, మంచి టైంకే వచ్చావు. హారతి తీసుకో, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు వాడికి ఏం తక్కువైందని? ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా. నువ్వు హారతి తీసుకో. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని, అయినా నీ పిచ్చి కానీ హారతికి అన్ని పనులు అవుతాయా? ఆ పిచ్చి వాగుడు మాని, ముందు హారతి తీసుకో చెప్తాను. అబ్బా, కనపడిన ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిని. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. సరే, నువ్వు ఎలాగూ దేవుణ్ణి నమ్మవు, నన్ను నమ్ముతావు కదా. రా. ఈయన సత్యనారాయణ స్వామి, సత్యదేవుడు అంటారు. ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి. నా మాట విని, ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని మొక్కుకో, జరగకపోతే అప్పుడు. ఒరే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా. నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను. నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదనుకో, నేను నీతో మాట్లాడను. సరే, నీకోసం పెట్టుకుంటాను. మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్గా చేశాను. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్. అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు? అన్ని అర్హతలున్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు. చూడు బ్రదరు, మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతోటి, మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు? పాత చీర కట్టుకుందానికే ఇస్తాం. ఎందుకో? పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మన మాట ఎందుకు వింటారు కదా. పని మనిషి పోస్ట్కే నీకు ఇన్ని తెలియదట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి? హలో సార్. ఎవరిని? మిమ్మల్నేనండి. అండి, నా సర్వీస్ లో ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు. చెప్పండి, మీకేం సాయం కావాలో చెప్పండి. లోపల పొజిషన్ ఏంటి? లోపల నాలు ఆల్రెడీ అమ్మేశారు, ఇక మిగిలింది 2. వాటికి కూడా 10 మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు. థ్యాంక్ యూ బాస్.
ఏంటి బాస్ డల్ అయిపోయావు? నీకు సీక్రెట్ తెలుసా, ఈ కంపెనీ కొన్నాళ్ళలో మూసేస్తున్నారు. నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను. అందులో మార్కెటింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయంట, అప్లై చేయి. మంచి కంపెనీ. ఆల్ ది బెస్ట్. రెండు వందల ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. ఏం కృష్ణ, ఉద్యోగం సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా. ఏ, ఆ జాబ్లు ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని. చూసావా, మీ సత్యనారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోయిన విషయంలో. తప్పు, దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏమిటి, కవర్ ఏదో కింద పడింది? అదా, జెమిని టీవీలు జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని. సార్ పోస్ట్. జెమిని టీవీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అవును, ఇది నేను పోస్ట్ చేయలేదు కదా. నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా. థాంక్స్ పిన్ని, నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది. వారంలో జాయిన్ అవ్వమంటున్నారు. నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల. చూడు, నీకు ఎలాగూ ఒక వారం టైం ఉందన్నావు కదా, వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా. మళ్ళీ మొదలెట్టావా? అంటే నువ్వు వెళ్ళవన్నమాట. అయితే నాతో మాట్లాడద్దు పో. అమ్మా తల్లి, వెళ్తాను, అలగొద్దు. కళ్ళు కనపడాలా? అమ్మాయి కనపడితే చాలు, ప్రతివాడు పుల్లిరాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఎన్ని చూసుకునేది, నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చోను. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారా? పక్కన జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు. లగేసుకోండి. లగేజ్ చూడలేదు రాబయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి మిమ్మల్ని? టైం ఎంతండి? చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు? నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడి తిరుగు. ఏ కాలేజీ అంటావు? ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటాను. అంతే, రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. మూడు నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నే అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లికి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్లో ఫినాయిలేజ్ కలిపి తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. రే, అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు. ఓకే మామ. టైం ఎంతైంది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి ఆయన ఇద్దామనా, ఆ తర్వాత దాన్ని లేపకపోదామనా? జాగ్రత్త. ఏంట్రా బాబు, ఇటు కరిచేస్తున్నాడు, పాదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మకి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. విరిగితనంతో మొహటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, గో ఆన్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే?
మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్, ఏదేమైనా సరే నా జానుకు అయ్యేవి చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అరెస్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్తుంటే నిర్మించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైల్లోంచి ఎవరైనా దింపేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నా ఆర్ఎస్ 39, నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. సార్ నా సీట్ ఎవరికి ఇచ్చాను సార్? క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయి రిజిస్టర్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి, నా పేరు శ్రీనివాసరావు. ఆ రండి కూర్చోండి. ఆ నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే అమ్మ శైలజ రామ్ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమ్మా మీరు అన్నవరం పెడుతున్నారా? అన్నవరం కాకపోతే తమ్ముడు శాపకి గెడతాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కస్తూరు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా, అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు, దగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరి బాబాయ్. ఏమండి ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్. అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చైన్ లాగమంటారా? అబ్బాయి వద్దండి, బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దాం అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అవునా? ఎస్ యు ఆర్ రైట్. అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. ఓ శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు మరి తిరిగి సావు. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు ఎంత బాగుంది, ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. అయ్యయ్యో. ఓకే. అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? అన్ని ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు, ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో అవే నమ్మకాలండి, అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీన్ని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో రేకులు కాదండి, పూతరేకులు ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను, ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు, ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటారు కదండి, ముందు స్టేషన్లో ఎక్కుతారేమనండి? ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ.
ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందా అండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి, వస్తాను. అరే ఏమందరా మామా? ఎదురు సీట్లో కూర్చోమంది, వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఎవరని అడిగిందిరా మామ? పోరి అన్నవరం వెళ్తుందంట, రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? రెండు సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్లో కాబట్టి ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తాను. నాకు రాళ్ళు చేస్తున్నావా? మనం చేసి పెట్టు, మా సంఘం నీకు తెలియదు బిడ్డ, కాలేర కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా అన్నా? అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా, రండి నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా రా. శైలి గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు, అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట, పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? అలత్తుకు తిరగాలో, చెలించక నిలవాలో, మనస్సులు గెలవాలో, ఖుషిగా ఆడాలో. చిరునవ్వులు చిందిస్తూనే శృతి చెయ్యర చరిమి సితారా. మగువేరా తీర సమీరా శృతి మెత్తగా సున్నిత వేరా, చూపుల్లో చుర కత్తులొద్దురా, తీరం పేరుకు తొందరొద్దురా, హద్దులు మీరి వెళ్ళవద్దురా. చులకన చేయుద్దురబాయి, మనసన్నది తనకుందోయి, ప్రేమించే గుణముందోయి. కాదోయి ఆడది తోయి, చులకన చేయుద్దురబాయి, నవ్వుకి గ్రామరస్సలు, పొలపాలంటే లేదు మీటరు, పచ్చే కొద్ది పెంచుగా మరు ప్ర
బెర్త్లోని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు. హాయిగా కూర్చుని ఇద్దరు అంతాక్షరి ఆడుకోండి, అన్నవరం వచ్చేస్తుంది అంతే. ఇదిగో టైం 10 వస్తుంది, మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూసావు, ఎవడో లోపలికి వస్తాడు. ఏమండి మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్, నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు పర్లేవారే, నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో, ఏమండి విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి. విజయవాడొచ్చిందండి. అబ్బాయి రాలేదండి, నేను లేపుతాక మీరు పడుకోండి. ఏమండి ఏమండి ఏమండి, విజయవాడొచ్చిందా? కొంచెంసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? నన్ను లేపొచ్చు కదా. పర్వాలేదండి. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేసాను. థ్యాంక్స్ అండి. అన్నవరం వచ్చింది, లేవండి. అన్నవరం వచ్చింది, లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా ఉండి లేపలేవా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాలో మగాళ్ళు ముసుగు కప్పును పడుకుంటే ఎలా తెలుసు సార్? తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపకుంటారు లేపో. ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది, లేవే. సామ్రాజ్యం ఎందుకయ్యా అంత పడిపడిన అవుతావు? ఒక పక్క నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే? మీ అబ్బాయి టైం అడిగినా అబ్బాయి, నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళిద్దరు, చామర్ల కోటలోనే దిగిపోయారు. పాపం కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటండి తప్పు? రైనే కింద గిరిజి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయిన ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా తల్లే ఊరుకోండి, పొద్దున్న నన్ను పొగిడారు, పదండి. హే దొంగ చచ్చినోడా, కళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చావా? కనపడలేదా? సారీ అమ్మా, చూడలేదు. అంత భయపడే వాళ్ళు తిట్టడం ఎందుకండి?
అలా తిడితేనే కదండి వాడు వచ్చి సారీ చెప్పింది. ఆటో కావాలండి. నువ్వు ముందు గుడికి పోని. అర్థమైనగా సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే కోపం చేస్తారని మేడం, జోడి మెంచుకుందని అడిగినా అంతే. నోరు మూసుకుని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది. మీరు ఏం ఫిగర్ చేయకుండ్రీ, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్స్, మీ ఇంట్లో మీ పెళ్లి కొప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు, పరిశాన్ వద్దు చెల్లమ్మా, నీకు ఆటో అన్న విన్నాడు. ఆపుతావు నీ అడ్వానాలిసిస్. నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు. ఆటో అన్నట్టు ఆటో అని పోనే. అరే సాయం చేస్తా అంటే తిడతలేం సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కింద లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇదిగో యాదించుకో చెల్లమ్మా, నీకు ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఎలాబాయ్ ఏదో బిల్డప్. నమస్తే. ఓకే అండి, అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం నా వల్ల మీకు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను. నా అడ్రస్, ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐ యామ్ వెంకటాచలం, ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరికాండి చమత్కారం, బ్రదర్ కి మ్యాటర్ తెలిగి బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీ సీపించడం కానివ్వండి, అంతెందుకు? చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కిన సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్, దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకు 500 మాత్రమే. ఏమయ్యా ఇక్కడ ప్రతి వధవికి కల్తిక్కేనా? మేమిద్దరం భార్య భర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమండి ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హాని మున్ పేకజ్ వేరే చేసేస్తాను. ఏమైనా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి ఇలాంటి ఫ్రాడ్ కలితే మనకి వెళ్దాం పదండి. వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. ఫ్రాడ్ నా 20 విస్టరీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాటం లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా, రెచ్చిపోతావా? చూపిస్తా నా లోకల్ టాలెంట్ ఏంటో. చూపిస్తారా నీకు? నీకెన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి, ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగిల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా? అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు లేదా? అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళి వెళ్ళవయ్యా, మా టైం వెయిట్ చేయగా. వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? అంటే ఏంటయ్యా, నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికవుతుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళైనట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ వివరం తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా. అదేం లేదండి, మీకే ప్రాబ్లం అవుద్దామని. ఇందులో ప్రాబ్లం ఏముంది? రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఓకే, జాగ్రత్త. సార్ వేణిలా కావాలి సార్? ఏమండి వేణిలా ఏమైనా కావాలా? ఉంటే ఒక పాకెట్. ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారు విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకు ఎందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళి బకెట్ తీసుకురాపో. 5 rupees సార్. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను, మీరు టిఫిన్ చేయండి. గురుగారు దర్శనానికి ఎంత టైం పట్టచ్చు? రాత్రి 8:09 అవ్వచ్చండి.
అంతెందుకండి? ఉత్సవాలు కదండి, చాలా రద్దీగా ఉంది. ఓ పని చేయండి, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళండి, 6 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. ఆ రద్దీ ఏంటండి? మీ సత్యనారాయణ స్వామికి వేరే పనే లేదా? అడిగిన వాళ్ళందరికి అలా వరాలు ఇచ్చేస్తుంటాడా? అయ్యయ్యో, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి, లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? అంతసేపు లైన్లో నిలబడటం నా వల్ల కాదు, దర్శనం నేను రేపు చేసుకుంటాను. మరి మీ పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు, ఎలాగో ఈరోజు దర్శనం లేదు కాబట్టి రేపు పొద్దున ఫ్రెష్గా దర్శనం చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరు ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్గా. హలో, ఏండే, అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు బ్రదర్, పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్మెయిలింగే, భలే పట్టేసావే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది. ఉంటే? నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్కి వెళ్ళబోతుంది, అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్స్ ఎక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీస్. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బు ఇచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సు ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకు ఇస్తారు, జస్ట్ 300. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు ఏం లేవు, వెళ్ళు. మరి అదే, ఏమి తెలియట్టు మాట్లాడతారు మేడం గారు. నాకు ఎందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి, మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా, పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరు ఏంటంటే మొఖాలు అడ్డుకుంటారు, పోనీ మీరు ఒక్కరండి మేడం, మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? అసలు బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పనిస్తే, నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక్క. మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కో ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకొని అవ్వో. ఉండండి, దారిపేస్తాను, లేదా మళ్ళీ వచ్చి కాల్చుతాను. రావాలి, అందరూ వచ్చేసారు కదా. బాబు ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు, అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడిసేసే సీనరీలు ఏం లేవు గానీ ఇక్కడ వెళ్ళి కూర్చో. అక్కడ నీకు ఇలా చెప్పాలని ఉండదు కదా, రండి కూర్చోండి. సీట్లు చిన్నయ్యా, హ్యాపీ కదా. మై డియర్ ప్యాసింజర్స్, చాలే ఉండే సోదరు సోదరిమల్లారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన ఉన్న బుజ్జిరెడ్డి పాళెం. అది మాకు రొయ్యల వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని, వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. నువ్వు అన్ని అపార్థం చేసుకుంటావు బాబు, కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, కానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రా రొయ్య? అంటే నా ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువైనా పసుపోయాలని మేస్టార్, మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. ఒక కుటుంబం అనుకున్నాక అండి బొండీలు పిలుస్తారాయింది నా రొయ్య. అది కాదురా, మేస్టార్ ఏంద్రా అన్నయ్యని పిలువక చెత్త రాయాలి. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అరే ముందు బస్ బానేరా? మళ్ళీ అరేవరే అనుకుంటే ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అన్నాక అరేవరే అనుకుంటా ఇంకేమంటారు, ఎదవ పై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఉపన్యాసం ఏమని అడగండి నిన్ను, ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్ డిరాడెన్స్, ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. నేను విఐపీస్ గురించి కదా మాట్లాడింది, కూర్చో. ఏ మాట మాట్లాడి? ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కాలేదు. ఏంటి కామెడీయా, మేము భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా, ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒకసారి కలిగితే 100 సార్లు కలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే, నేను ఆప్తాను, కూర్చోండి. కృష్ణమూర్తి, మీ పిల్లల్ని తీసుకురాలేదేటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే ముందెలు కాలేదు, అప్పుడే పెళ్ళి అంటే పుడతారు నా రొయ్య.
అసే ఏంటిదే ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను ఏంటి ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి ముచ్చటగా ఉన్నారు కదా ముచ్చటగా ఉంటే మూడేళ్ళకే పుడతారట నేను పెళ్ళై 30 ఏళ్ళు అయింది ఇంతవరకు బోణి కదా నీకు అవసరం ఏం బోణి అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి ఆ వాటర్ కాదు ఆ కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస అసలు పర్వతమే కనపట్టలేదు వరుస అంటే విడే బాబు ఆడు ముందే చెప్పాడుగా ఉందా పర్వత శ్రేణి అని ఇంకేముంటది అక్కడ బొందా అది కాదు బ్రదర్ మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం అందుకే కనిపించవు అవి వరుసగా ఒకదానికి ఒకటి అతుక్కుని ఉంటాయి దూరపు కొండలు నునుపంటారు కదా బస్సు ఎక్కితే పడిపోద్ది అందుకని ఇక్కడి నుంచి చూడాలి అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏంటో చూడబడ్డా అడగండి లేకపోతే అడ్డు అదుపు లేకుండా పోతుంది అక్కడ దాకా వెళ్ళాల్సిందే లేకపోతే నొప్పుకోను టాపిక్ మార్చకపోతే డేంజర్ లో పడేలా ఉన్నాం అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి ఓ అబ్బో ఎడాకులు తీసుకున్న వాళ్ళే కలిపాం వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య ఇదిగో కష్టముట్ట అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావు అయింది నా రొయ్య అది కాదు మొగాళ్ళం మనం సర్దుకొని పోవల్లా ఇదిగో అమ్మాయి భోజనం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా అసలు నిజమేంటో తెలుసుకోకండి ఏంటండి మీరు ఈ బోర్డు నిజాలు ఎవరికి కావాలయ్యా అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా మరి ఎదగ భుజమై చేయి ఓయ్ నువ్వెవరా నాకు చెప్పడానికి అడుగుగా ఇదిగా ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్ అట్టు వదిలేయడానికి లేదు చెయ్యి వేయాల్సిందే మేం చెయ్యమన్నదే నీ పెళ్ళ మీదయ్యా బాబు ఇంకా నా వల్ల కాదండి ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా అయ్యయ్యో అది కాదండి నా ఉద్దేశం మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను బ్రేక్ సారీ అండి సడన్ గా బ్రేక్ వేస్తాను బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా అయ్యయ్యో నేను కావాలని మాత్రం వేయలేదండి ఈసారికి నమ్ముతున్నాను పదండి ఈ చెరువుకు చరిత్ర ఉంది అంటే హిస్టరీ 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు అదే తవ్వించాడు 500 సంవత్సరాల క్రితం అశోకుడు వినేవాడు ఇటు పడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు అందుకేనండి మీరు చదువుకునేవాడు అండి మాసిరాకు మీరే బెటర్ 500 1500 అది కాదండి పాయింట్ ఈ జలాశయం ఏంటి దాని గొప్పతనం ఏంటి దాని చరిత్ర ఏంటి అది పాయింట్ ఎందుకే ఆ పాయింట్ ఏంటో చెప్పాడు నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు విప్పనిస్తేగా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూవు నిండా కట్టెలు పెట్టి ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది సూచనయ్యా నీ గిట్టుబాటు కాకపోతే అడిగి 1 రూపాయి తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా ఒంటూ ప్రణాయాలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది నీ రొయ్య ఆహా సూపరు సూపరు ఈ అందం భూమి మీద ఉందా ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా ఎటు చూసిన సూపర్ అంటాడు ఇక్కడ ఎటు కనపట్టలేదు నాకు గురుగారు ఒకసారి నేను చూసేస్తాను ఇది చూడటానికి లెవెల్ కావాలయ్యా నిప్పులుంటాయి జాగ్రత్త రండి అంతా అడవిలో ఉందేటి పుల్లుంటాయా కరెక్ట్ ఇదంతా ఒకప్పుడు అడివే ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గణేశు బయలుదేరను ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది చూస్తే పులి నన్నే చూస్తుంది నేను పులినే చూస్తున్నాను నా భుజాన గన్నాలాడుతుంది అప్పుడు చీరల చొక్కాలు చిన్నబ్బాయి గుర్తుకొచ్చి చీరల చొక్కాలు చిన్నబ్బాయి ఆడోడు డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి మిమ్మల్ని కదా మాస్టర్ ఫీల్ అవ్వకండి అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాలలో దిగి చచ్చిపోయింది అదట్టరా అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది వెనకాలతో చెవు గోక్కుంటుంది అది నీ దగ్గర చానా శాఖలు ఉన్నాయిరా ఇదేంటండి బావిలా ఉంది డియర్ ప్యాసింజర్స్ అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాను ఇక్క ముందు నేను అనుకున్నాను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను మొక్కు అయితే నేను వెళ్తాను ఏమే వెళ్తాను కాటేజీకి వెళ్ళిపో నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను కాశీ వద్దు మీ మొక్క వద్దు రూమ్ కి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా పదండి చెప్పాలని చెప్పాను వెళ్తే లేకపోతే మానేయండి బాబు పడిపోతా ఇది ఒక గొయ్య నా రొయ్య ఎంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులటి పనులు లేవు నా అయాల పెద్ద పరికలు పెట్టి రాయాలా ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో కుటుంబం అన్నాను కదని దిగండి సూపరు కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడద్దు సూపరు రొయ్య గారు రండి ఇదే
ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి, అక్కడ కొలను చూడండి. చూసాము, ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. పుణ్యం వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనవసరం లేదు. ఎందుకను? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేని అంటే నాకు తెలుసు, నోర్మల్స్ నేను దిగండి. అయితే ఓకే. ఊరు నీ అమ్మ వాడు ముందు వీడొచ్చాడు బయటికి వాడాడే. ఈయనే మా ఆయన విడిచిపెట్టుకుంటుంది. అరే వెంకటాచలమా, కాపు తిన్నాడు ఆయన మమ్మల్ని అందరూ నీళ్ళలో తిప్పి నువ్వు ఒడ్డే చేస్తున్నావు రా రొయ్య. మనకి జలగండం ఉందే. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెం అయినా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్ళు కొడతారా? నిజంగా నా మీద కోపం వస్తుందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరు ఏం చేశారని నీళ్ళు చల్లారు అంతే కదా. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మా. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటో చూస్తున్నారు. శైలజ గారు మీకు నమస్కారం, నన్ను నేర్పించాలి, ఇంక వదిలేయండి. సూపర్ సూపర్. ఏంటిదే గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు, నాకేమంటే నేను చూసేస్తాను. ఎలావా, ఇవన్నీ చూడాలంటే కళారుదయం ఉండాలా? మనం అదృష్టం కొద్దిగా అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? ఏంది పుర్రలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రె అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరు చేయటి? పిఠాపురం మహారాజా రెండో పుర్రె అది ఆయిందే. ఒక మనిషికి రెండు పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు పెద్ద అప్పుడు తిన్నాయా? చచ్చిపోతున్నాసేపు నువ్వే చూసేదనా రొయ్య? అబ్బా రొయ్యలే రొయ్యలు రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? మీరు చూస్తున్న బాగుందా? ఇలా రండి పక్కకి రండి, సంగతి చెప్తాను. పెట్టేవరా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి? అరే ఉచ్చుకుంటలో చేపలు పెట్టానాయరా, మమ్మల్ని నీళ్ళు తిప్పి నువ్వు ఒడ్డు ఉంటావంటరా? ఎదవనాయాలని ఎల్లవాయ్ ఆడవాళ్ళ చొక్కాలు గుడించిన అదొకరు. శైలజ గారు. శైలజ గారు? మీ ఆవిడ గారు అక్కడ ఏదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణమూర్తి రాద్దటే చెప్ప. సుజ్జుమోహన్ అయ్యారని వాళ్ళేదో కొత్తగా పెళ్లిన వాళ్ళు, కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చడా తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో నా రొయ్య. వాళ్ళే వస్తారు బేలాగా. ఇప్పుడు ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది, మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు ఇప్పుడే వచ్చేస్తా, 5 మినిట్స్ వచ్చేస్తాం. ఫ్రాట్ రైట్ రైట్. గుంజిళ్ళు తీసిన చాలు, అవతల బస్సు వెళ్ళిపోయింది, 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో బస్సు వెళ్ళిపోయిందా? మనల్ని వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరా ఇలా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం, అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి. ఆయన 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలు ఉంటాయండి.
తెలుసంటే తీయని ఆశలు మోసే పల్లకి పైకెప్పుడు కనపడదు పై పై చూసే ఏ కళ్ళకి కనిపించే అందాలన్నీ నా కోసమే అనిపించే చిలిపి వయసులో వేల కోరికలు పూలైపోయవా కృష్ణమూర్తి ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తా. ఏంటి కాంప్రమైజా? ఇక్కడే బతి మలగొచ్చుగా. మిస్టర్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి, వెళ్ళండి. రండి బ్రదర్. అండి గురువు గారు, మొదట్లో చెరువులోని రొయ్య పిల్లల్ని వదులుతారా? దున్నపూతుల్ని, కుక్క పిల్లల్ని ఎట్లా వదులుతాము? చేపలు, రొయ్యలు, తాబేళ్ళు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే? అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది. ఈ సంచి బస్సులు ఇస్తాను. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను, రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని ముళ్ళల్లో? పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి.
ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని ఇష్టపడ్డవాళ్ళు గాని భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగింది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి జరిగింది. ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం, నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్లి అయినోళ్ళు, వెళ్ళా బల్ల మీ కూర్చోండి. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. బాబయ్య గారు, మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదే ఉందమ్మా, నా రొయ్య కుర్రోళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. నాలుగు అబద్ధాలు అన్న ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టినా. వెళ్ళండి. This is for you. Oh, ఏంటండి ఇది? Gift. Thank you. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి, కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరిని కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలని మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం, మీలాంటి భార్య కావాలి. అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రి అంతా నిద్రలేదు అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుంటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రోజు వ్యాపారం కాదు, నూరేళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా? ఇదిగో నువ్వు నెల్లూరు వచ్చే పాత్ర తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. రెండు రోజులు ఉండి రొయ్యలు కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. పిల్ల పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికి కలుగుతాం. పదవేస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి లేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు, ఈ టైంలో రూమ్ దొరకదు, కాటేజ్కి వెళ్దాం. పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి అలా కూర్చొని నాగపతి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? దేనికి? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. అదే, దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పకోండి. రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి, పడుకోండి. పోలీసులు ఏమోనండి, కొంపతీసి వెంకటాచలం గారు ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరు వచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి.
ఎవరు చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి నన్ను వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసుకోకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. బలేవడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు, అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచి పోతామట్టే. ఓ చిన్నదాన, ఓ చిన్నదాన, ఓ చిన్నదాన. ఫైవ్ మార్క్స్ చేసేస్తున్నారు. నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. ఆకు చాటు పిండి తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఇది డాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ ఉత్తేని ప్యాండ్ తడుస్తుంది. అవయ్య కృష్ణమూర్తి, వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం, గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలి, పిల్లలు ఎత్తుకోవడాలి, రావండి. అదేడే బాబు, మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పనిచేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఇరికించడం ఏముందండి, పొద్దున ఎస్పీ శైలజలాగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది.
శైలజ గారు, ఇది మా పిన్నిచ్చింది, ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. అదని చూపిస్తాను. రండి. కట్టండి. ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య. ఓహో, అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః, ఏతే భూభిపారకాః, ఏతే శాప విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అక్షతలు. ఓహో, సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మ ఆయన గారికి. ఓం హిరణ్యపాత్రముతో ఆ పూర్ణంధజాతే పదవ్యా సాధేతే ఏకదా. ఇందులో కూడా తీసుకుంటావా నాయన? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి. కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవే దోగామస్వం పురుషం జగద్ అభిప్రదజ్ఞ ఆగయ స్త్రియా మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా? శైలజ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా? అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫులేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించే నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్, మా చెల్లెమ్మ ఎక్కడ? ఇంకా లగ్గం చేసుకోండి. నోరు మూసుకొని రైల్వే స్టేషన్ పోనివే. సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్, దేవుని దర్శనం బాగైందా? ఏం సార్, వెళ్ళేటప్పుడు మెంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్లో పడ్డావులే. పోనివే, ఈ ముఖం చూస్తేనే తెలుస్తుంది సార్, ఇంతమంది చూడలే. ఈ ముసిముసి నవ్వులు లవ్లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు. బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా? కుర్రాన్ని పంపిస్తాను, కనుక్కొస్తాడు. మీరు రూమ్కి వెళ్ళండి. మేడం, బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట మేడం. ఇంకో అరగంటలోనా? మళ్ళీ ఎప్పుడుంది? మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు. లేదా? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అయ్యయ్యో, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. నా అడ్రస్ ఇస్తాను. నేను అర్జెంట్గా వెళ్తున్నాను. కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా? అలాగేనమ్మా. ఇంకో 10 నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్కి రమ్మనండి ప్లీజ్. సరేనమ్మా. ఏమండి, తప్పకుండా చెప్తారుగా. తప్పకుండా చెప్తానమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ. కాటేజ్ వెకేట్ చేస్తున్నాం. రిసీప్ట్ రాసిస్తాను, అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో తీసుకోండి. అలాగే అండి.
ఏమండి 11 నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలజ గారు. వెళ్ళిపోయారండి, మీరు తొందరగా వస్తే బస్టాండ్కి రమ్మన్నారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది. ఏమండి తాళాలు మీకు ఇమ్మన్నారు? అటు అర్జెంట్గా బస్టాండ్ పోని. ఏమైంది సార్? మేడం ఊరెళ్ళిందే. అరే గడ్డెట్లా పోయింది, మీరేం పరిచయం కాకూరు? తర్వాత చెప్తా పోని. నేను తీసుకుపోతా సార్. మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, చాలా అన్యాయం అండి ఇది. అది కాదండి, ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు. అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ కనిపించరేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అండి, నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసారు, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. శైలజ గారు మీ అడ్రస్? అదేంటండి, నా అడ్రస్, ఫోన్ నెంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్లో ఇచ్చాను. ఆయన మీకు ఇవ్వలేదా? ఇచ్చారా? అయితే సరే, మర్చిపోయి ఉంటాడు, నేను తీసుకుంటానండి. తప్పకుండా. మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి. అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అయ్యో సారీ, ఇదిగోండి గిఫ్ట్, ఇంటికి లేక ఓపెన్ చేయండి. సరే బాయ్. థ్యాంక్స్ యాదగిరి, సమయానికి నువ్వు తీసుకెళ్ళబెట్టుతాను కలిసింది. మీరు ఇద్దరు కలిసిర్రు, అది చాలు. అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకోర్రి బస్. ఏమండి, మీకు శైలజ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా, అది కొంచెం ఇస్తారా? అలాగే సార్. ఏంటండి వెతుకుతున్నారు? తను ఇచ్చింది కదా. ఇచ్చారండి, ఇక్కడే పెట్టాను. అదే కనిపించడం లేదు, వెతుకుతున్నా. వెతకటం ఏంటండి? అది నాకు చాలా ఇంపార్టెంట్, ఇంకోసారి చూడండి సార్. సారీ సార్, అది ఎక్కడో మిస్ అయింది. హైదరాబాద్ నుంచి మాకేం తెచ్చావు? చాలా తీసుకొచ్చా. ఇవాళ మేము స్కూల్కి వెళ్ళాం, నీతోనే ఆడుకుంటాం. మీరు స్కూల్కి వెళ్ళకపోతే నేను మీకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇవ్వను అంతే. వద్దొద్దు, వెళ్తాం, వద్దొద్దు, వెళ్తాం. గుడ్ గర్ల్స్, ఇప్పుడు ఇవి తీసుకోండి, మిగతావి సాయంత్రం మీరు స్కూల్ నుంచి రాగానే ఇస్తాను. ఏమ్మా, దర్శనం అది బాగా జరిగిందా? బాగా జరిగింది అన్నయ్య, ఉత్సవాలు కదా, బాగా రద్దీగా ఉంది, అందుకే పొద్దున్నే వెళ్ళాం. వెళ్ళామంటున్నావు? ఇంకెవరు వచ్చారేంటి? అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తుంటే ఓ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు, అందరం కలిసి వెళ్ళాం. అవునమ్మా, నీ వీసా సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, అంతా బాగానే జరిగింది. కన్ఫర్మేషన్ టీటీఎస్ ద్వారా పోస్టులు పంపిస్తా ఉన్నారు. ఓన్లేమ్మా, ఆ భగవంతుడి దైవాలన్నీ సవ్యంగా జరిగితే నువ్వు అమెరికాలో ఎంఎస్ చదవాలన్న కోరిక కూడా తీరుతుంది. సర్లేమ్మా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరేంటండి బాబు, పెళ్లి విషయం మాట్లాడకుండా అమెరికా వెళ్తావా, వీసాది వచ్చిందా అని అడుగుతారు. మళ్ళీ మొదలు పెట్టింది. ఏంటి, ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు? అది అంత దూరం జర్నీ చేసి వచ్చిందిగా, కొంచెంసేపు ఉండగా మాట్లాడతానులే. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఉన్న డబ్బులన్నీ మా చెల్లెలు అమెరికా చదువులని తగలేస్తే మాత్రం నేను ఊరుకోను. అయినా పలస సంబంధం వాళ్ళకి శైలజ నచ్చిందన్నారు కదా, పైగా కట్నం డబ్బులు కూడా అడగట్లేదు, ఎలాగోలా నచ్చ చెప్పి ఒప్పించండి. ఏం బాబు, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది పిన్ని, ఇదిగో ప్రసాదం. Thank you.
అదేంటండి నేను పిలిచిన ఆటో మీరెక్కారు? సారీ అండి, నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగా అయితే వెళ్ళండి పోనే. ఏ ఆటో. హలో. హలో, ఆర్ యు మిస్టర్ కృష్ణమూర్తి? ఎస్. విల్ యు జాయిన్ టుడే? అవునండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ కృష్ణమూర్తి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చూడు కృష్ణమూర్తి, ఈ రోజు ఈ కంపెనీ స్టేజీ రావడం కారణం నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావటం వల్ల కాదు, హ్యూమానిటీ ఉండటం వల్లనే. నేను ఏ విషయమైనా కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తాను సార్. ఓ అనాథమైన నువ్వు కష్టపడి స్కాలర్షిప్ మీద చదువుకుని ఈ స్టేజ్కి వచ్చావంటే నీలో ఉన్న కసి పట్టుదల నేను అంచనా వేయగలను. అందుకే నీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం లేదు. నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేయమనుకుంటున్నాను. ష్యూర్ సార్, ఐ డూ మై బెస్ట్. ఆల్ ది బెస్ట్. లేకపోతే ఆఫీస్ ఏమైపోతావు? గుడ్ మార్నింగ్ మేడం. ఏ రాజు. హే కృష్ణమూర్తి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ జాయిన్ అవుతున్నాను. నాకు ముందే తెలుసు బాసు, నీ ఫేస్ లో కసా లాంటిది. హలో, బిహేవ్ యువర్ సెల్ఫ్, హిస్ అవర్ మార్కెటింగ్ చీఫ్. సారీ సార్. ఏయ్ మళ్ళీ మనకు సారీ ఏంటి? రాజు ఇక్కడ అటెండర్ ఒక ముందే నాకు మంచి ఫ్రెండ్, ఆ చనుతోనే అలా అన్నాడు. డోంట్ మిస్టేక్ హిమ్. దిస్ ఈస్ యువర్ సీట్ సార్. మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, జస్ట్ గో త్రూ. థ్యాంక్ యూ. బాసు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడింది. ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు. మనమంతా అతని దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నాం అని అడి ఓడి ఫీలింగ్. ఎవరైనా ది గ్రేట్ మార్కండేయులు. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో, మేజర్ ప్రాబ్లం. అయితే పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళండి, చిన్నప్పటి హీరోయిన్ 2 ఏళ్ల పాటు చూపించండి, ఈ లోపల హీరోయిన్ డెలివరీ పడితే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా. వాడికి సెకండ్ ఇస్తామండి. నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చింది అంతే. నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చో, కూర్చోమంటే కూర్చోటా. అలాగే సార్. చూడరా గ్రామ్, వీడి సోదరులో పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ స్లాట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్, నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో, అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసామనుకోండి, అదిరిపోతు సార్. అసలు ఇంతోటి దానికోసం దీనికోసం వీక్ ఎంత ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎడుతుంటాయా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా? థియేటర్కి వెళ్తారా? ఏడిసినట్టే ఉంది ప్లాను. సరే, ఏదో చేద్దాంలే. హలో మార్కండేయులు సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పక సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమ్ ఆన్ ఫాలో మీ. ఫాలో సార్. నమస్కారం సార్. ఏమయ్యా మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రీ రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమయ్యా రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడి మొహం, వాడేం ఆలోచిస్తాడు సార్, చిన్న బుర్ర. ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు 2 మినిట్స్ టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో, అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అద్దరిపోతు సార్. అసలు వండర్ఫుల్, మార్వెలస్ సార్. ఐడియా ఇచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం వచ్చింది మాట్లాడతావా? ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. పద. హాయ్. హాయ్. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రాజు, ఇల్లరా. సార్ సార్. అమ్మాయి ఇక్కడ ఉందండి. అమ్మాయి ఇక్కడే పనిచేస్తుంది సార్, పేరు యామిని. ఏ మీకు తెలుసా? తన లవర్ ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని చెప్పి. మీరు నమ్మేశారా? ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తుంటే సార్. ఓహో, ఒకసారి నా క్యాబిన్ కి రమ్మా. మేడం, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మ్యారీడా బ్యాచులరా? నేను ఇంకా బ్యాచులర్ మేడం. చీ, నిన్ను కాదు మీ చీఫ్. ఆయన ఇంకా బ్యాచులర్ మేడం. బాగుంటాడా? ఇప్పుడు దాకా బానే ఉన్నారు మరి. ఓకే వస్తున్నాను పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాడు మీ లవరు? బాగున్నాడా? అది అంటే ఉన్నాడా పోయాడా? సారీ అండి, ఆఫీస్కు లేట్ అవుతుందని. చూడండి, సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే, చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్.
ఏంటండి ఇది? గిఫ్ట్. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. మనసే నిన్నే కూరిందిగా, ఈ వరసే ఎంతో బాగుందిగా. ఇదే తొలి తొలి ప్రేమని మనసు మారాం చేసేనే, నీ జతే నిలవాలని ఈ రోజే. సింహని అడిగిన వేళ మౌనమా. ఏ చోట నువ్వున్నా నీతోటే నేనున్నా అంటుంది నాలో చెవి నీ ప్రాణం. జతకమ్మని తరిమెను ప్రేమ ప్రియతమా. శైలు, అమ్మ శైలు, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. దా. ఏం లేదమ్మా, మొన్న పలాస్ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా అమెరికా ట్రయల్స్లో ఉన్నాడు. నీకు ఇష్టమైతే. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా శైలు? మంచి సంబంధాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు. ఆ అబ్బాయి నీ ఫోటో చూసి నచ్చిందన్నాడట. వారం రోజుల్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామంటున్నారు. ఒకవేళ నీకు వీసా రాకపోతే అబ్బాయి ద్వారా అమెరికా వెళ్ళొచ్చమ్మా. కావాలంటే నీ పెళ్ళైన తర్వాత చదువుకుంటావని కండిషన్ పెడదామమ్మా. అది కాదన్నయ్య, నా చదువు పూర్తయ్యాకే. అదయ్యాకే ఇదేని ఫిక్స్ అయిపోతే జీవితంలో మనం ఏం చేయలేం శైలు. అయినా మేము ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు కదా, ఒకరికొకరు నచ్చాకే పెళ్ళైనా శోభను అయినా పిల్లలైనా. అవునమ్మా. అమ్మాయి పెళ్లి చూపులకు ఒప్పుకుంది, మీరు ఇంకేం ఉపన్యాసం ఇవ్వకండి.
ఏమా ఫోన్ చేయమంటావు వాళ్ళకి? భలేవారండి, ఏ అమ్మాయినా నన్ను చూసుకోవడానికి అబ్బాయిని పిలువాని అని చెప్తుందా ఏంటి? పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం, రండి. ఓకే. హలో. హాయ్ ప్లీజ్. అలాగే. కాఫీ తాగడానికి వెళ్దాం అండి. నేను అందమైన అమ్మాయిలతో కాఫీ తాగనండి. మీరు భలే మాట్లాడతారండి, నేను అందంగా ఉన్నానా? ఉండే ఉండుంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరుగా. ఆటో హైజాక్ కోపం మీకు ఇంకా పోనట్టుందే. పోనట్టే ఉంది, లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పేవాడిగా. ఈ డ్రెస్ నిజంగా బాగుందండి. బాగుండే ఉంటుంది, లేకపోతే మీరు వేసుకోరుగా. అయ్యో బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. యునో, మాట్లాడకుండా ఉంటాం చాలా ఈజీ. ఎక్స్క్యూజ్ మీ, నాతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉందా అండి? చూడండి, ఇలా ఆఫీస్ టైంలో పని వదిలేసి కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఏమనుకోవద్దు. మీరు నాకు బాగా నచ్చారండి. అంటే వర్క్లో మీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. అయితే మీకు నా మీద కోపం పోయినట్టేగా? పోయినట్టే ఉంది, లేకపోతే థ్యాంక్స్ చెప్పనుగా. సో ఇవాళ లంచ్ కలిసి చేద్దామా? ఓకే. పక్కా పక్కా. ఏమైందండి? ఏం లేదు, మీరు బయలుదేరండి. ఓకే. హలో. నమస్కారం అండి, బాగున్నారా? హేమా, హేమా ఇట్రా, పలాస్ నుంచి ఫోన్ వచ్చిందే, అబ్బాయి ఢిల్లీ వెళ్తున్నాడంట, అందుకోసం మన శైలిని చూస్తానికి రేపే వస్తానంటున్నారు. అన్నీ కుదిరితే రెండు నెలల్లో పెళ్లి చేయాలంటున్నారే. ఎంతైనా మన శైలజ అదృష్టవంతురాలండి, అనుకున్నట్టే అమెరికా సంబంధం కుదురుతుంది. ఏమ్మా మరదలా, వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మా తమ్ముడు నిన్ను చూసేసరికి మాటలు తడబడిపోవాలి. స్వామి, కృష్ణమూర్తిని త్వరగా కలిసేలా చూడు, ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి నువ్వే కట్టెక్కించాలి. ఏంటి బాబాయ్ ఇంత సడన్ గా వచ్చావు? ఎరా, ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా? సరే పెడతా. అది కాదు బాబాయ్, నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చావుడు కదా అని. రా బాబాయ్. ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కదా, కానీ చెట్టంత మగాడు వస్తుంటే అడ్వాన్స్ గా ఫోన్ చేసి చెప్పాలి, బుద్ధి జ్ఞానం లేకపోతే. సరే. బాగున్నారా మావి గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? రే, ముందు అడగాల్సిన ప్రశ్న అదిరా, అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు. నువ్వు పెరిగావు గానీ ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. బాబాయ్ బాబాయ్, నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఆగదు గానీ, నువ్వు చెప్పాల్సింది చెప్పుకో. ఏం లేదు బాబాయ్, మన శైలుకి మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు. అరే రే రే, అయితే నా బంగారు తల్లి పెళ్లి కూతురు అవుతుందన్నమాట. ఏది ఏది ఏది? అదేంట్రా, శైలి చదువులో ఉంది? అదే బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఈ సంబంధం ఇష్టం లేదా? లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే నా ఆశ బాబాయ్. ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్, నన్ను పెళ్లికి ఎలా ఒప్పించాలనా? లేదు, మీ అమ్మ నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను. శైలజకి పెళ్లి చేద్దామనే మీ నిర్ణయం మంచిదేరా, కానీ శైలజ పెళ్లి ఇప్పుడు కాదు. కానీ మావయ్య, శైలజ అమెరికాకి వెళ్తోంది, వీసా కూడా వచ్చేసింది. నిజానికి అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్. అది కాదు మావయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా, అమెరికా వెళ్ళడానికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది అని, అంతేగా? అదేను కాదు బాబాయ్, అబ్బాయి ఎలాగో అమెరికా వెళ్తున్నాడు కదా. అమెరికాకి వెళ్తే చదవనిస్తాడనే ఉంది, చదివిన చదువు చాలు, ఈ చదువుకి ఏ ఉద్యోగం వస్తే అచ్చేయి అనడన్న గ్యారంటీ ఏముంది? వివాహం విజయనాశయ అన్నారు. పెళ్లి అంటూ జరిగాక ఆశయం దానంతట అదే చెప్పబడిపోతుందిరా. కానీ శైలజ చదువు కోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీలాంటి బాబాయ్ నాకుండుంటే ఎంత బాగుండేది మావయ్య. బాబాయ్ని కాకపోతే ఏమైందమ్మా, బంగారం లాంటి చంటోడు నీకు అప్పచెప్పాను కదా, కొంచెం కూర. రేపు శైలజని తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను రా, అమెరికా వెళ్లే వరకు
శైలు నాతోటే ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగా రాశారండి. అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెంసేపట్లో మా చీఫ్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. ఏమయ్య రఘురామ్? సార్. ఏంటి సార్, ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా? కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయలేదు సార్. ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్, చాలా బాగా రాశారండి. బాగా రాశాడో బాగా రాలేదో తేల్చాల్సింది నేను, నువ్వు కాదు కదా. నేను బాస్ నేను అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా? నేను మర్చిపోవట్లేదు సార్. మాటి మాటి మీరే గుర్తు చేసుకున్నారు. హాయ్ హాయ్ సంజు. అమ్మా శైలి, బాగున్నావా? బాగా అనిపింది. రజిత ఇది ఇక్కడే ఉంది. రజిత హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నావు? వెళ్ళి స్నానం చేయమ్మా, కాఫీ తీసుకొస్తాను. హాయ్ ఆంటీ, శైలి వచ్చింది. వచ్చిందమ్మా. అయినా మీ ఫ్రెండ్ వస్తా కానీ మేము కనిపించవా? హాయ్ శైలు. హాయ్, హౌ ఆర్ యు? హలో మేడం, కాఫీ డి హార్లిక్స్. అవేం వద్దు కానీ కృష్ణమూర్తి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన సూపర్ తెలుసా. ఆయనకి ఎవరైనా లవర్ ఉన్నారా? ఈయన ఎవరైనా చూస్తే కదా ఏ అమ్మాయిని ఈయన లవ్ చేయడానికి. అది సరే, ఏంటిది సడన్ గా కంపెనీస్ లవ్? హలో హలో హలో, ఫోన్ చేస్తారు మాట్లాడరు, ఈడియట్స్. ఆ విధవులు అంతేనండి, ఆడపిల్లలు గొంతు వింటేనే హలో అంటారు, లేకపోతే పెట్టేస్తారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది. ఓ పని చేస్తావా? ఏంటండి? ఒకసారి నువ్వు హలో అనరాదు, చాలు ఊరుకోండి. బాసు బాసు బాసు, నువ్వు భలే లక్కీ పిల్ల బాసు. అర్జెంట్ గా పార్టీ ఇద్దాం కదా. ఏంటి, నాకేమైనా ప్రమోషన్ వచ్చిందా? అంతకన్నా గొప్పది ఏంటిది? నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. వంజయ్, బయటికి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా. ఇప్పుడే చెప్తాను, మన యాంకర్ యామిని. ఏంటి, నిన్ను లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ ఎలా అవుతావు? నిన్నే లవ్ చేస్తుంది. ఆఫీస్ అంతా అమ్మాయి పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి పడి చచ్చిపోతుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగింది, లేరని చెప్పేసా? నువ్వు ఎలాగైనా లక్కీ ఫీల్ అవ్వసు. కాదురా, నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు, అన్లక్కీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునరా, నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిన్ బలవంతం మీద అనవరం బయలుదేరాను. ట్రైన్లో శైలజ అనే ఒక అమ్మాయి కలిసింది. రెండు రోజులు కలుసున్నారు, ఒకరి అడ్రస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు? ఆ ఆలోచన మా ఇద్దరికి ఎప్పుడు రాలేదురా. చా, మీ లవర్స్ అంతా ఇంతే బాసు, కలిసినంతకాలం ఒకరి కళ్ళు ఒకరు కలిపెట్టి ఎలా చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఇలా చేస్తుండే బాగుండు, అలా చేస్తుండే బాగుండు అని తెగ ఫీల్ అయిపోతారు. లవ్ ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళకి చెప్పాలి. ఆప్తావా? నీలా నేను చాలా మందికి చెప్పాను, కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడం ఎంత కష్టం. ఇవన్నీ జరిగే పనులు కావు. యామని మంచి అమ్మాయి, పైగా డబ్బున్న అమ్మాయి. ఎక్కడుందో తెలియని శైలజ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు. రే, శైలజ ఎక్కడున్నా నాకు తప్పకుండా కలుస్తుంది. నేను శైలజని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నారా? అది సరే, మా వదిన్ని అదే శైలజ గారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నవే, ఆయన పేరు ఏమైనా చెప్పారా? ఎస్, శ్రీనివాసరావు. బాసు, ఈ సిటీలో మొత్తం 2,000 నుంచి 3,000 వరకు శ్రీనివాసరావులు ఉన్నారు. ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా. హలో, శ్రీనివాసరావు గారండి. యా స్పీకింగ్. ఇంగ్లీష్ మీడియం అనుకుంటాను. ఇస్తా, ప్లీజ్ కాల్ శైలజ. హూ శైలజ అండ్ హూ ఆర్ యూ? డర్టీ ఫెలో. డు యు థింక్ దిస్ ఇస్ బ్రదర్ హౌస్? ఐ విల్ కిల్ యు స్కౌండ్రెల్. ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చు అనుకుంటా, తెగ తిడుతున్నాడు. ఇంకా 5 శ్రీనివాసరావులు ఉన్నారు బసు. నువ్వండి అల్లా ఒక బసు, ఈ 5 శైలజ నీకు తప్పకుండా దొరుకుతుంది, దొరికి తీరుతుంది. నువ్వేం వర్రీ అవుకే. హలో, ఎంగేజ్ బసు, ఇంకో నెంబర్ చేస్తానుండు. హలో, శైలజ గారు ఉన్నారా అండి? హలో హలో హలో, ప్రతి ఒక్కడు శైలజ లేదు శైలజ లేదని ఫోన్ పెట్టాడే, కానీ ఎవడైనా శైలజ లేదు, మాది ఉంది, మాట్లాడుకోనొచ్చుగా. బ్యాడ్ ఫెలోస్. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి బస్సు. ఇందాక ఎంగేజ్ ఇచ్చిన నెంబర్ రేజీ. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు అమ్మాయి బస్సు, శైలజ అమ్మ చూడు. హలో, ఇదేంట్రా అమ్మాయి అన్నావు, ఎవరా మాట్లాడేది? ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది? ఎవరో పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు. నువ్వే ఫీల్ అవ్వ బస్సు, ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్ తప్పకుండా శైలజ అయి ఉంటుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు. సార్, ఏం కావాలి సార్? ఫిష్ మసాలా, మటన్ మంచూరియా, ఇంకా పీతుందా? పీతలు. ఏయ్,
కర్గోష్గా మటన్ తీసురా. అలాగే సార్. ఇద్దరమే కదరా అన్నెందుకు? సారీ బాస్, ఇవన్నీ నాకే. నువ్వు వేరేగా చెప్పుకో. సరే, రెండు పుల్కాను, ఒక పాలక్ పన్నీర్ తీసుకో. డ్రింక్స్ ఏమైనా కావాలా? ఒక హాఫ్ ఆర్సీ, రెండు సోడాలు. నీకు బాస్? కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్? కొబ్బరి బండి బట్టరా? ఆర్డినరీయా స్పెషలా? స్పెషల్ స్పెషల్. అలాగే సార్. ఓకే. నీ పిచ్చి కానీ కొబ్బరి బొండంలో స్పెషల్ అంటారు ఇడియట్. మరి అక్కడే ఉంది మడత. స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు. అదే ఆరు నీళ్ళు అనుకో, ఎవడో తాగేసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి మనకి ఇచ్చేస్తారు. హాయ్ నాగమణి. హాయ్. ఏయ్ నాగమణి, రారా. ఈ పొరగాడెవడు? కొత్త సినిమా పోస్టర్ లాగున్నాడు. కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రైజింగ్ లో ఉన్న పోస్టర్. పర్లేదు, మన ఫ్రెండే నాగమణి అని సినిమాలో హీరోయిన్. కావాలనొచ్చిన నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి నా వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరూ నన్ను పెట్టుకోవటంలే. అందేముంది తోలుతొక్క, నచ్చినోడే నాగార్జున, వచ్చినోడే వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా. నాతో వస్తావా? డాన్స్ చేస్తావా? నేను చేస్తాగా. Ha!
ఎలా ఉంది బస్ కిక్? ఇంకో స్పెషల్ బాండ్ తెప్పించినా నాతోనే ముందాగిస్తావురా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తా. సారీ బాస్, శైలజ గురించి బాధపడుతున్నావు, అదంతా మర్చిపోయి కొంచెం రిలాక్స్ అవుతావని ఇక్కడ తీసుకొచ్చాను. నర్మయ్, శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది నీతో ఎప్పుడైనా చెప్పానా? ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటంలో కూడా ఆనందం ఉందిరా. అరే, రెండు పెగ్గులు తాగి మర్చిపోయేట అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా అమ్మా శైలు, ఈ కాఫీ మీ బాబాయ్కి ఇవ్వమ్మ. ఈయనకి ఆఫీస్ లేకపోతే చంపేస్తారనుకో, ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామారా, కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలని నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావుటి చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడు అయిపోయింది కదే, అవ్వలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం. ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్గా? ఆఫ్టర్ ఆల్ 2 డేస్ కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం, దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే, నేనేం నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు, తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు, వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమిని టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది విడిపోయిన ప్రేమికులు స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రాంని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రాంలో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు. సరే. ఏమిటా ఇది, కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పొస్సు పెడతా, అన్ని సీరియల్స్కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇవైతే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా, ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా చెప్పు. సార్, బేసిక్గా నాకంత టైము. ఏం చేస్తావో నాకు తెలియదు, వారం రోజుల్లో మంచి ఐడియా తోరా. 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి, అర్థమైందా? అలాగని గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట? ఆ మాత్రం తెలివితేటలు లేకుంటే వెళ్ళే టీవీలు ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు? నమస్తే. ఏమయ్య మధ్య కనబడలేదు నువ్వు? అన్నది కెరికే కదలా, మన సీరియలు అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంత సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని గుంజుకుని పోతున్నావా? అవునా. ఇహ నుంచి అది 5 ఎపిసోడ్స్లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళలే. కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట, ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కారు ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోంది. ఏంటి, ఏమైందిరా? అబే ఏం లేదు పిని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులరా, ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఇది కావాలి అని నా లైఫ్లో ఎప్పుడూ నేనేది అడగలేదు. ఒకే ఒక్కసారి అడుగుతున్నాను, శైలజను చూపించవా ప్లీజ్.
రెడీ రోలింగ్ సార్. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రాంలో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు, అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోబోతున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్నిగారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అనవరం బయలుదేరాను. రైల్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్య భర్తలుగా నటిస్తూ ఒకే కాటేజీలో ఉండాల్సి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. పాపం శైలజ, తన అడ్రస్ నా దగ్గర ఉందని, నేను తనకెప్పటికైనా ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. కానీ నేను ఆ అడ్రస్ మిస్ అయ్యాను. మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏంటి బాసు, మేము చెప్తున్నాం మీరు తప్పకుండా కలుస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అదిగా సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి కసి పెంచుకున్నాను సార్. ఏంటి, నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఎస్లో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, అతను చూస్తున్నాడు. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్, పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. అది సరే, ఈ సీరియల్కి డైరెక్టర్ని ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్నీ నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ సార్, ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అదిగా సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఈరోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నార్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చేయి. నువ్వు పురుగులు పడిపోతావరా? ఆరిప్పుడవుతుందో? సరిగ్గా 6 గంటలకు అవుతుంది. మేము 7 గంటలకు అవుతుంది అనుకున్నాలే. లేదు, అప్పుడు 7 అవుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే. నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి అయిపోతావు. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు. అదేంటి, ఈరోజు కృష్ణమూర్తి ప్రోగ్రాం రావాలి కదా? అది నాకు అర్థం కావట్లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో. ఫోన్ చేసి చూస్తాను. హలో, ఎవరు? నేను యామిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మనం కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా? అది ఇప్పుడు అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవరు? ఇంకెవడు, మా మరత పేజీ గాడు, మా అఖండేయులు. ఎందుకని? కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు. ఏంటిలా వచ్చారు? అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా? మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా? ఆ కథ మార్కండేయులు గారిది కాదు సార్. కాదా? మరి ఎవరిది? ఆ కథ నాదే సార్. నువ్వు కథలు కూడా రాస్తావా? అది కథ కాదు సార్, నిజంగా జరిగింది. ఆ సీరియల్లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు, నిజంగా జరిగింది. ఆ శైలజ ఎవరో కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి. నిజమా? అవును సార్. హలో, ఏమయ్యా మాట్లాడారు? ఒకసారి నా చామర్రా, వచ్చేప్పుడు ఆ రఘురాములు కూడా తీసురా. మీరు కాసేపు అలా కూర్చోండి, చెప్తాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు, ఎలా వస్తుంది నీ సీరియలు? ఎలా ఉంటామండి సార్, సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్నీ నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా ఈయందే సార్. మరి ఈయనేంటి, ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లా అయితే పైకే వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా, మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్? ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈ సార్కి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రాన్ని కాదు. ఎవరిని? తమర్ని. మనిషి అన్న కాస్తైనా సిగ్గు, లజ్జ, మానవ అభిమానం ఉండాలయ్యా. అవును, ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి పనులు? అవును,
నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నా డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రియనికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్, అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు నువ్వు ఇంత నీచుడుగా నాకు ఎప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి సార్. మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉన్నాను సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఇరగరాబు చీఫ్. సార్ ఏం చేయవా సార్? నువ్వు ఇతనికి అసిస్టెంట్, ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు పో. వెళ్తున్నా సార్, కోపడతారు ఎందుకంటే. ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి. భలేవారు సార్, జరిగిందానికి చాలా బాధపడుతున్నాను. కాకపోతే సీరియల్ డేట్ కూడా అరౌన్స్ చేశాం. ఇప్పుడు దాని టెలికాస్ట్ చేయలేదు అనుకో, మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది. పెద్దవాడిగా నాదో సలహా, ఒక్కరోజు టెలికాస్ట్ చేయడం కలుసుకోవాలని ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది. ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం. దాంతో నీకు సేల్ జరుగుతుంది, ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను. ఓకే? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఒప్పేసుకో. అవును కృష్ణమూర్తి గారు, ఒప్పుకోండి. సరే సార్. ఈ కథ మనతో అన్నవరంలో కలిసి తిరిగిన శైలజా కృష్ణమూర్తి కథ రాలేదు? అవునండి. ఏమండి అలా కూర్చొని నవ్వుకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? బెడ్ పక్కన వేసుకుందామని. రామ శైలు, ఈ సీరియల్ చాలా బాగుంది, చూద్దిగానరా. అయ్యయ్యో, ఏడుపుగొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని. ఏడుపుగొట్టు సీరియల్ కాదక, రియల్ లవ్ స్టోరీ రా, చూద్దూ గాని. అయ్యో, ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకో. థాంక్ గాడ్ బతికిపోయాను. అవునండి, నిజంగానే జరిగింది. రేపు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా. ఏంటి, నీ లవర్ నీకు అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? నీ కథను మేము సీరియల్ గా తీయాలా? నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా, నీ కోసం కాదు మేము ఇదికేది. ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికైనా సిద్ధమా? సీ ఫోన్ పెట్టాయి. నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా? చూశాను. వాళ్ళిద్దరు భార్యభర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా. అవునరా, ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా. చూసావు బస్సు, నువ్వెంత పాపులర్ అయిపోతున్నావు. పాపులారిటీ ఎవరికి కావాలరా, శైలజ కనిపిస్తే అంతే చాలు. శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. డెఫినెట్ గా ఇస్తాను. అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా? శైలజ సీరియల్ చూస్తుంది, నిన్ను కలుస్తుంది, నీ ప్రేమ గెలుస్తుంది, నా మాట నిలుస్తుంది. చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్ననడుం, ఓ అమ్మాయి ఇంకెలా ఇంత ఎడం. నడకలు కదలని మందారం కరిగింది, చూపుల వేడికి దాచిన బంగారం. ఈ రోజే ఇద్దరికి సంతోషం. అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్నడు, ఓ అమ్మాయి ఇంకెలా ఇంత ఎడం. ఎకాయకి చెప్పమ్మా పెదవిలో ఏముందో, ముని పంట చూడు ఓసారి అది తేనెలా రాదారి. చిరునామా తెలిసే ఇక చూడు పగలూరే అనను, తెరిచింది మనసే తలుపుంది హంతో గిద్దనను.
అదిరిందే జానతనం, ఓ అమ్మాయి తెర తీసే వెచ్చదనం. అసలే చలికాలం ఆపై పడుచోళం, విజిలేసే సన్ననడం, ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం. నీ బుక్క గులాబీ ఇస్తావా, చెలి చెంపకలేదు మోమాటం, అది ముద్దుల మైదానం. పరుగెత్తే వయసు తొలి వేగం చూపే సమయం ఇప్పుడే, గెలిగింతై కలిచే కొస చూపు కలిపే స్నేహం నేడే. కొసిరిందే కొండెతనం, ఓ అమ్మాయి మెరిసిందే ఆడతనం. కొంప మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో వచ్చిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఏముందండి? వెరీ సింపుల్ మ్యాటర్, కనపడటం లేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టిట్టంట్రా డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏ మాట రావట్లేదు ఏంటి? నోరు పెగలదే సౌండ్ సౌండ్ రాదేంట్రా సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటామండి వెళ్ళా. ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్కి తెలుసులేండి బాస్కని, లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా. వద్దు సార్. శైలు ఏం బాబాయ్? అంటూ నీకు ఒక కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాగా శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్నీ తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం.
వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు, 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా? అతను ఎక్కడ ఉంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా ఇంకొదిరే నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి, కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా. వెళ్ళి వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటారు కృష్ణమూర్తిని, తప్పకుండా పట్టుకుంటారు, డోంట్ వరీ. నాకింక ఇక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చి. కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని ఎండి గారు అర్జెంట్ గా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి. నీ సీరియల్ కి ఇప్పటికే క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 40 ఎపిసోడ్స్ రన్ చేసాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్ తో కంపల్సరిగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేసాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కల ఉన్నట్టుగా ముగింపిస్తే ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుంది అంటావా? తప్పకుండా కలుస్తుందని నేను నమ్మకం నాకు ఉంది సార్. టెన్షన్తో చచ్చిపోతున్నానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కృష్ణ, అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా? ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటే బాగుండు అనిపించింది. మా నాన్నవారు వెళ్ళినప్పుడు శైలజను చూశాక అటువంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనిపించింది. ఎందుకు పెన్ను ఇలా జరుగుతుంది? ఏడవుకురా, ఏమిట్రా ఇది? ఊరుకోరా, ఊరుకో, ఊరుకోమ్మా. బాగుందమ్మా నీ వంట? కారలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఒక్క నైట్ ఉండి వెళ్ళొచ్చు కదా బావగారు. నీకిట్ట మాట్లాడటం చేత కదనే ఆ రోజు పెళ్లి చూపులో నీకు నో చెప్పి ఆమె చేసుకున్నా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నీకు నాకు మధ్య ఉందనుకోరు. ఇదిగో నువ్వేమనుకోబాకపోయా, లోకులు కాకులు లక్ష రకాలుగా అనుకుంటారు, మా ఇద్దరి మధ్య ఏమి లేదు. నేనేమనుకోవట్లా, మీరే అనుకునేలా చేస్తున్నారు. ఏం చేయటం రోజు? అసలు మాకు సంబంధం లేదంటే నువ్వు భలేవాడు. ఆ వెళ్ళే అమ్మాయి మన శైలజలా ఉంది కదా. ఆగా ఉంటామైందన్న రొయ్య, శైలజే ఈ అమ్మాయి కోసమేగా కష్టపూర్తి ఎదుగుతా ఉంది. నువ్వు ఎక్కడ ఉండి ఇప్పుడే అవుతావు. ఇదిగో నువ్వే మనసులో పెట్టుకోబాక. నేనెవరయ్యా బాబు? ఇదిగో శైలజమ్మ, శైలజమ్మ. ఎవరైనా నువ్వు బండి కట్టగానే ఎక్కడికి? యాడికేందిరా శైలజ వెళ్ళిపోతుంది. శైలజ ఎవరు?
ఎవరేందిరా టీవీలో చోట్ల శైలజ కృష్ణమూర్తి సీరియల్ ఆ ఒరిజినల్ శైలజరా? అవునా, మరి నువ్వెవరా? నేనే ఒరిజినల్ బలేరావు. బలేవాడే రా కూర్చో. నేను బలేవాడు కాదు, బలేరావునే. ఏం పెట్రోల్ ఏమిటండి? ఇలా పెట్రోల్ లేకుండా ఎందుకు రోడ్డు మీదకి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నా. ఇందాక నుంచి పరిగెత్తిరా, ఈ పాటికి పట్టుకునేవాడి ఆ పిల్లనే. శైలజ, శైలజ, హలో. హలో, జబ్రి టీవీయా? ఆ అవునండి, అది శైలజ కృష్ణమూర్తి టీవీ సీరియల్ ఉన్నా. ఆ ఉంటే ఆ రియల్ శైలజ కనిపించిందయ్యా. ఎక్కడ? కల్లోనా? పెట్టవయ్యా ఫోను. శైలజ కనిపించింది అంటే ఫోన్ పెట్టేయమంటావు నా రొయ్యా. ఎవరయ్యా నువ్వు? ఆ సీరియల్ లో బలేరావు ఉన్నా, ఒరిజినల్ బలేరావు నేనేనయ్యా. ఎవరో బలేరావా? నేనేనయ్యా స్వామి అంటుంటే నమ్మవే. ఎవరు? ఎవరో బలేరావు అంట. బాబాయ్, నేను కృష్ణమూర్తిని. ఓరు, నీ బండబడ అక్కడనే ఉండవు నువ్వు. శైలజ కనిపించిందయ్యా కృష్ణమూర్తి. నిజంగానా? ఎక్కడ? ఎన్నే మధురానగర్ లో సందు చివరి దాకా ఫాలో చేసిన, చివరికి పట్టుకోలేకపోయానయ్యా. ఏంటి, శైలజ హైదరాబాద్ లో ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయండి, రేపటి సండే ఎపిసోడ్ ఈ సీరియల్ చివరిదని అనౌన్స్మెంట్ చేయండి. మరి ముగింపు ఏమిస్తాం సార్? ఈ చివరి ఎపిసోడ్ లో రియల్ కృష్ణమూర్తి కనిపించబోతున్నాడని ప్రకటించండి. సార్ నేనా? అవును నువ్వే. అంతేకాదు, రేపు ప్రేమికులు కలుసుకునే వ్యాలంటైన్స్ డే, ఆ సందర్భంగా ఈ ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది, బాగా పబ్లిసిటీ ఇవ్వండి. అదే కాకుండా శైలజ కృష్ణమూర్తులు మొదటిసారి కలుసుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో మళ్లీ కలుసుకోబోతున్నారని ప్రకటించండి. మనం ఇచ్చే ప్రకటనతో శైలజకి తన కోసం కృష్ణమూర్తి ఎదురు చూస్తున్నాడని తెలియాలి. ఒకవేళ శైలజ చూడకపోతే సార్? తప్పకుండా చూస్తుందయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. ఇది ఈరోజు నీ ఒక్కటి సమస్య కాదు, ప్రేమను గౌరవించే అందరి సమస్య. ఇక ఏ ఆలోచనలు టెన్షన్లు పెట్టుకోవద్దు, శైలజ తప్పకుండా కలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రేమికుల రోజున శైలజ కృష్ణమూర్తి కలుస్తారా? శైలజ గారు, మొదటిసారిగా మనం అన్నవరం వెళ్తూ ట్రైన్లో కలుసుకున్నాం. సత్యనారాయణ స్వామి సన్నిధిలో 2 రోజులు కలిసి ఉన్నాం. మీకు ఇష్టమైతే జీవితాంతం మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నాంపల్లి స్టేషన్లో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీ కృష్ణమూర్తి. వాచ్ ఇట్ లైవ్ ఆన్ జెమిని టీవీ. శైలజ హైదరాబాద్లోనే ఉన్న విషయాన్ని మా జెమిని టీవీకి తెలియజేసిన బలేరావు గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. శైలజ కృష్ణమూర్తుల ప్రేమ గురించి వారు వారి మాటలోనే చెప్తారు. శైలజ కృష్ణమూర్తులు మళ్ళీ కలుస్తారా? కలుసుకోకపోవడం రొయ్యా, అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అమ్మాయ? వరే, నీకు అసలు ప్రేమ అంటే ఎంత పవర్ఫుల్ లో తెలిసినట్లేదే. ఎక్కడ కాలిఫోర్నియా, ఎక్కడ నాయుడుపేట, అక్కడుండే రాబర్ట్ హ్యూబ్స్, ఇక్కడుండే గోళ విజయలక్ష్మిని ఇంటర్నెట్ లో చూసి పెళ్లి చేసుకోనులా? అసలు అందాక పోతావు ఎందుకంట? మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ ఆడానో ఇటలీలో ఉండే సోనియమ్మను ప్రేమించి పెళ్లి చేసుకోనులా? మా అమ్మ పెనివిట్ని పోగొట్టుకోరు కూడా ఇప్పటిదాకా దేశానికి సేవ చేస్తారే ఉండలా? అంత దూరం మొత్తం ఎందుకున్నా రొయ్య? ఎన్నో ఈ చివర నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డి పాలెంలో ఉండే బలేరావు, ఆ చివర ఇచ్చాపురం పక్కన ఉండే విజయలక్ష్మి పెళ్లి చేసుకోవాలా? ఆ బలేరావు ఎవరండి? నేనేలే, మాది కూడా లవ్ మ్యారేజేగా. ప్రేమ అనే దానికి ఎల్లలేవు, కళ్ళలేవు. ఎడానో ఉండేవాళ్ళు కలుసుకుంటా ఉంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండే శైలజ కృష్ణమూర్తి ఎందుకు కలుసుకోరన్నా రొయ్య? నువ్వు చెప్పు, ఖచ్చితంగా కలుసుకుంటావు. ఎరా, ఎప్పుడు వచ్చావు? మధ్యాహ్నం వచ్చాను బాబాయ్. ఏంటో దూరాగా ఉన్నావు? ఏం లేదురా, రేపు సాయంత్రం 6 గంటలకు మన శైలజ అమెరికాకి వెళ్ళిపోతుందిగా. అదేంటి బాబాయ్, ఏదో పెళ్లి చేసి పంపిస్తున్నట్టు ఫీల్ అవుతావు, 2 ఏళ్ళు చదువుకుని తిరిగి వచ్చేస్తాగా. అవును, వచ్చేస్తుంది కాదు, వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళుతున్నావు, తప్పకుండా వచ్చేటప్పుడు శైలజతో తిరిగి వస్తావు. అరే కృష్ణమూర్తి, నువ్వు శైలజ కలిస్తే నోట ఒక కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానరా. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మీ పినిలాగా నిన్ను నేను ఎప్పుడూ దీవించలేదురా, ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నానరా. నీ శైలజ నువ్వు తప్పకుండా కలుస్తావు. థ్యాంక్ యూ బాబాయ్, ఉంటాను పిన్ని, వస్తానరా. అంత రెడీనా? ఇది చాలా క్రూషియల్ ప్రోగ్రామ్, ఎవరు మిస్టేక్ చేయకూడదు. టైటిల్ లోగో స్టార్ట్ చేయమనండి.
అడుగు కృష్ణమూర్తి వస్తున్నాడు. మొత్తం కెమెరా సత్రమైన ఫోకస్ అయి ఉండాలి. బి అలర్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. బెస్ట్ ఆఫ్ లక్. టర్న్ ద కెమెరాస్. ఉదయం తప్పకుండా వస్తుందన్న. నీ లవ్ సక్సెస్ అవుతుందన్న. థాంక్యూ. అన్న మా యూత్ అంతా నీ వెనకుందన్న. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థాంక్యూ. విడిపోయే మా ప్రేమను కలిపారు. అలాగే మీ ప్రేమ కూడా ఓడిపోదు సార్. థాంక్యూ. కృష్ణమూర్తి బాగున్నాడే. అవును మమ్మీ. సారు యాదగిరి సారు నీ కోసం వచ్చిన నువ్వేం ఫికర్ చేయకు. చెల్లెమ్మ వస్తుంది. ఈ ఆటో అన్నయ్య చెప్తే అన్నవరం స్వామి చెప్పినట్టే. థ్యాంక్స్ యాదగిరి. శైలజ కృష్ణమూర్తులు కలుసుకోబోతున్న నాపల్లి రైల్వే స్టేషన్ కి జనాలు విపరీతంగా వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి ఓ పక్కన అమ్మాయి అమెరికా కెట్టుకుంటే ఆ పనులు చూడడం మానేసి టీవీ సీరియల్ చూడడం ఏమిటి? అయ్యో ఇది సీరియల్ కాదు డాడీ, రియల్ స్టోరీ అండి. రియల్ స్టోరీ అని బొంద స్టోరీయా? అమ్ముకునేవాళ్ళు లక్ష బద్దలు ఆడతాడు. అసలు సీఎం గారికి చెప్పి ఈ టీవీ సీరియల్ ని బ్యాన్ చేయించి పారేయాలి. అప్పుడు కానీ ఆంధ్రదేశం బాగుపడదు. అమ్మా శైలు నీ ఇష్టదైవం అమ్మా, అమెరికాలో దొరకదని తీసుకొచ్చాను. సూట్ కేసులో పెట్టుకో. థ్యాంక్స్ అన్నయ్య. శైలు ఈ ఫోటో తీసుకెళ్ళవా? ఒత్తే ఆ స్వామి అనుగ్రహం నాకుండుంటే కృష్ణమూర్తి ఇప్పటికే కలిసేవాడు. ఈ ఫోటో చూసినప్పుడల్లా మమ్మల్ని ఆయన కలపలేదన్న కోపం నాకు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. దేశం గాంధీసారి ఒంటరిగా పెడుతున్నాం. జాగ్రత్త అమ్మా. అంత భయపడుతూ బతకడానికి అదేం హైదరాబాద్ కాదే అమెరికా. నిశ్చింతగా బతకచ్చు. పదమ్మా బయలుదేరుదాం. పాస్పోర్ట్ డాలర్స్ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను బాబాయ్. కృష్ణమూర్తి గారు శైలజ ఆంటీ వచ్చాక ఈ పువ్వు ఇయ్యను అంకుల్. థ్యాంక్స్ అమ్మా, తప్పకుండా ఇస్తాను. టెన్షన్తో జుట్టు పీక్కోలే చేస్తున్నానా? ఇప్పుడు పీక్కోండి మీ జుట్టు. శైలు నువ్వు అక్కడికి వెళ్ళాక తప్పకుండా ఫోన్ చేయి. చేస్తానే. అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇంత టెన్షన్ లో చూడలేరా భయ్? రాజు శైలజ వస్తుందంటావా? నాకు అదే టెన్షన్ గా ఉంది. స్వామి వెంకటేశ్వర వాళ్ళిద్దరూ ఎలాగైనా కలిసిలో చూడు స్వామి. ఈ ఎపిసోడ్ అయిపోవడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది సార్. శైలజ వచ్చేలా లేదు సార్, వ్యూయర్స్ అంతా అప్సెట్ అవుతారేమో. ఏం పర్వాలేదు, యు బి ఆన్ ది జాబ్. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ క్యాష్ చేయించి దీన్ని కంటిన్యూ చేస్తాను. కృష్ణమూర్తి కలుస్తారా? తప్పకుండా కలుసుకుంటారు నాన్న.
ఇదిగో కృష్ణమూర్తి, ఇంకొక 10 నిమిషాలు చూద్దాం. నాకెందుకో శైలజ వస్తుంది అనిపిస్తుంది అయ్యా. రాదు బాబాయ్, ఇక వెయిట్ చేసి లాభం లేదు. ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు. ప్రేమ గెలవాలి, ఓడిపోకూడదని. నా ప్రేమను గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు శైలజ దొరక్కపోతే అన్న ఆలోచన వచ్చినప్పుడు నా మనసు కుదిపేసేది. కానీ ఇప్పుడు మీ అందరూ ప్రేమ మీద చూపిస్తున్న అభిమానం చూశాక శైలజ కోసం ఒక్కరోజు కాదు జీవితాంతం వెయిట్ చేయగలను, వెయిట్ చేస్తాను. కృష్ణమూర్తి, ఇది మన శైలజ గురించి రా. ఈ హోర్డింగ్ ఏంటి? కృష్ణమూర్తి ఎవరు బాబాయ్? ప్రేమ కోసం, తన ప్రియురాలి కోసం ఇంత తపన పడి లక్షలాది మంది అభిమానాన్ని ఆశీర్వాదాన్ని పొందిన కృష్ణమూర్తి గారికి మనందరి అభినందనలు తెలుపుదాం. వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తారు. ఎండ్ టైటిల్స్ వేసి ఎపిసోడ్ క్లోజ్ చేయండి. శైలజ గారు, ఇప్పుడైనా మీ ఫోన్ నంబర్ అడ్రస్ ఇస్తారా? నువ్వు పెట్టించిన హోర్డింగ్స్ మేము చూడడం ఒక్క నిమిషం ఆలస్యమైనా నీ శైలజ నీకు దక్కేది కాదు. యు ఆర్ లక్కీ. థాంక్స్ అండి. మీ ప్రేమ కోసం ఇంతమంది వచ్చారంటే మీ ప్రేమ చాలా గొప్పది. గొప్పదేందినా రొయ్య, ఇంతకు మించిన ప్రేమ మా బుచ్చేడు పరిలో కూడా ఉండదు. అంతా అనవరం సత్యనారాయణ స్వామి దయ. ఆగండి ఆగండి, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. వాళ్ళకి ఇంకా రొయ్య మక్కలు ఎరుగుతాయి, వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి అయింది. పిల్లలు పుట్టలేదని చెప్తున్నాను, ఊళ్ళో కూడా రొయ్య. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.